కానీ అంతెందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని ఏం ప్రశ్నించాడు ఉద్దేశంతో సినిమా టికెట్స్ రేట్స్ విషయంలో కూడా అతన్ని ఇబ్బంది పెడుతూ అతని సినిమాలను టార్గెట్ చేస్తూ ఇటీవల వచ్చినటువంటి భీమ్ల నాయక్ మూవీ కావచ్చు టికెట్ రేట్స్ పెంపు విషయంలో జీవో ఇవ్వలేదు అలాగే అతని సినిమా విషయంలో మాత్రమే టార్గెట్ చేస్తూ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనే అంశంలో సొంత పార్టీ నేతలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ సినిమా హీరోనా ఆర్థిక మూలాలు దెబ్బ అన్నావు కదా ప్రొడ్యూసర్ మాట్లాడాలి విన్ను ఇదే డీజే టిల్లు కూడా అతనే ప్రొడ్యూసర్ ఇదే భీమల నాయక్ అతనే ప్రొడ్యూసర్ మరి అతను ఎందుకు మాట్లాడాలి రెండు చిరంజీవి గారు అంటే మీకు గౌరవం ఉందా లేదా చిరంజీవి గారు అంటే మీకు గౌరవం ఉందా లేదా సార్ పవన్ కళ్యాణ్ గౌరవం ఉందా లేదా సార్ పవన్ కళ్యాణ్ కి నాగబాబుకి గౌరవం లేదా మా గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ కి మీరు వినకపోండి మీరు క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను ఆన్సర్ చెప్పనీయకుండా సభలో కట్ చేస్తే ఎట్లా ఇది ఇది డిస్కషన్ మీరు అడిగిందంటే గుడ్డలోడు చేయాలి కదా ఎవరైతే ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారో రిపబ్లిక్ సినిమాలో ఒళ్ళు బలిసి రాజకీయాలు తీసుకొని వచ్చారు వాళ్ళ గుడ్డలోడు చేయాలి కదా సినిమా గుడ్డలోడు తీసుకుంటే నీకెందుకు నేను పోతున్నా నాకు అర్థం కాదు వినో వింటే ప్రజలకు ఎవరు గుడ్డలు ఓడిస్తే అది క్లారిటీకి అర్థమైంది రిపబ్లిక్ సినిమా దాంట్లో రాజకీయాలు ఎవరు మాట్లాడింది ఎవరు మాట్లాడింది ఎందుకు మాట్లాడు సినిమా ఎందుకు మాట్లాడాడు నువ్వు చెప్పు ఎందుకు మాట్లాడాడు మీరు అన్నట్లుగానే సినిమా టార్గెట్ చేశారు వివాదాలు నువ్వు కూడా రెండు ఛానల్ పత్రికలు ఎక్కువ చదువుతావు అనుకుంటా అది చదువు అది నీకు హెల్త్ మంచిది కదా సార్ మేము ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలను మీడియా ప్రజల్లో ఉన్న అభిప్రాయం అని చెప్పి 2014 నుంచి ఒక పబ్లిక్ గా నేను నన్ను ఎనవద్దట్లాను 2014 నుంచి 2018 దాకా ప్రజల్లో ఉన్న అభిప్రాయం చంద్రబాబు నాయుడు ఇంద్రుడు సూర్యుడు అమరావతి ఘట్టం పోలవరం ఘట్టం 175 కలుస్తున్నాం ఇదే కదా మీ బాణా భజానా భజానా కొడితేనే కదా 23 ఇచ్చింది కానీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం రుద్దారు కదా మీరు దేశంలో వినండి భాయ్ మీరు రుద్దారు కదా ప్రజల్లో ఉన్న అభిప్రాయం రుద్దారు కదా అమ్మా పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతున్నాడు రుద్దారు కదా రుద్దితే ఏమైంది ప్రజల అభిప్రాయం అనేది మీరు రుద్దితే రుద్దరు ప్రజలకి వాస్తవాలు తెలుసు ఏ ఊర్లో ఏం జరుగుతుంది ఏ ఊర్లో రైతు భరోసా కేంద్రం కట్టారు ఏ ఊర్లో సచివాలయాలు ఉన్నాయి ఏ ఊర్లో వాలంటీర్ల సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఏ ఊర్లో డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయి ఏ ఊర్లో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఉన్నాయి ఏ ఊర్లో ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి లిస్ట్ ఉందో సచివాలయం దగ్గరికి వెళ్తే మీరు చేసే దుష్ప్రచారం నమ్మరు ఆయన ఏదో ప్రతినిధి లేకపోతే ఈయన ఏదో పొడిసాడు వచ్చి చాలా ప్రజల్లో అభిప్రాయం ఉంది ఏ ప్రజల్లో ఉంది ఏ ప్రజల